హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అతి ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. రక్తంలో ఎన్నో రకాల గ్రూపులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు తప్పకుండా వారి గ్రూప్ తెలుసుకొని అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కించాల్సి వస్తుంది. అలాగే అన్ని గ్రూపులకు సరిపోయే రక్తం గల వ్యక్తులు కూడా అంత సులభంగా లభించరు. ముఖ్యంగా రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో జపాన్కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజీలో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణంగా రక్తం తరహాలో ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్ర రక్త కణాలు, చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్లెట్స్ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. వీటిలో 6 ప్రాణాలతో ఉండగా 4 చనిపోయాయి. కుందేలు ప్రాణం నిలిపిన ఈ కృత్రిమ రక్తం మనుషులకు సైతం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం కోసం రోడ్, ఎయిర్ అంబులెన్సుల్లో ఓ పాజిటివ్ రక్తాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఈ రక్తం అన్ని గ్రూపులకు సరిపోతుంది. దీంతో ఈ రక్తాన్ని యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. అయితే ఈ గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో డిమాండ్కు తగిన సప్లై లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కృత్రిమ రక్తం తప్పకుండా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇక దాతల రక్తంలో ప్లేట్లెట్లు అటు ఇటు కదపడం ద్వారా కేవలం 4 రోజులు మాత్రమే నిలవ ఉంచగలం. అలాగే రక్తాన్ని తక్కువ ఉష్ణోగ్రతల్లో నిలువ చేసినా కూడా 20 రోజుల్లో దాని స్వభావం మారిపోతుంది. అయితే ఈ శాస్త్రవేత్తలు రూపొందించిన కృత్రిమ రక్తం 7 పాటు నిలువ ఉంటుందని చెప్తున్నారు. ఈ రక్తాన్ని ఎక్కించిన తర్వాత కుందేళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రక్తం మనుషులపై కూడా సక్రమంగా పనిచేస్తే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలను నిలుస్తాయని వాళ్ళు గర్వంగా కూడా చెప్పుకుంటున్నారు. సో త్వరలో ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఎవరు కూడా టెన్షన్ పడకుండా ఉండేదానికి వీళ్ళు చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది కానీ మనుషుల మీద కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ